నమస్తే తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని ఇప్పటికే ఒక నివేదిక తయారు చేశారు అధికారులు దానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి లిస్ట్ రెడీ చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి ఇలాంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొంది ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఇక పార్టీ అధికారంలో ఉంది ఆయన ఇష్టారాజ్యం ఒడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అన్న సామెతలాగా బంజారా హిల్స్లోని ఒక ప్రభుత్వ భూమి బంజారా హిల్స్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ధర ఉంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో చాలా హై కాస్ట్ వ్యాల్యూ ఉంటాయి భూములు అక్కడ అటువంటి ప్రాంతంలో బంజర్ రోడ్ నెంబర్ త్రీలో అక్కడంతా విఐపి జోన్ అది అక్కడ ఐగారి కన్ను పడింది ప్రభుత్వ భూమి ఉంది మనం దీన్ని ఆక్రమించాలని వెంటనే నైట్కి నైట్ ఒక స్కెచ్ వేశాడు మొత్తం భూమి అక్కడ ఉన్నటువంటి ఖాళీ భూమిని అంతా ఆక్రమించేసుకొని రాత్రికి రాత్రి ఒక పెద్ద షెడ్లు లాగేసి ఒక భవనం నిర్మాణం కూడా జరిగిపోయింది ఇలాంటి క్రమంలో మళ్ళీ నిర్మాణం చేపట్టి వాటిని రెంట్కి ఇచ్చారు ఈసారి ఆయన ఉపేందర్ రెడ్డి కాలేరుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గతంలోనే ఈ వ్యవహారంపై అనేక రకాలైన కంప్లైంట్లు వచ్చాయి రెవెన్యూ అధికారులకు కూడా ఫిర్యాదులు వచ్చాయి మరి ఏం చేస్తారు నోటీసులు ఇచ్చారు విచారణకు రావడం విచారణకు కూడా రావడం కాదు ఏదో సమాధానం చెప్పడం ఇటువంటి సందర్భంలో ఆయన మీద ఫోకస్ పెట్టారు రెవెన్యూ అధికారులు ఆయన కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు ఎందుకంటే మరి అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తారు ఇక ఇంకా సైలెంట్ అయ్యారు రెవెన్యూ అధికారులు ఇలాంటి క్రమంలో ప్రభుత్వం మారింది మారిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మారుతున్నటువంటి సమీకరణాలు గులాబీలో గుబులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడ్డారో వారికి చరమగీతం పాడాలి అనే లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి సర్కారు ముందుకెళ్తుంది ఇటువంటి నేపథ్యంలో ఈ ఉపేందర్ రెడ్డి ఆయనపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఎందుకంటే హైదరాబాద్ అందులోనూ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ ఈ ప్రాంతంలో భూమి అంటే కోట్ల రూపాయల్లో దాని ధర ఉంటుంది ఇలాంటి సందర్భంలో తాజాగా వచ్చినటువంటి ఫిర్యాదులను అనుసరించి రేవంత్ రెడ్డి అధికారులకు ఒక ఆదేశం జారీ చేశారు ముఖ్యంగా దానికి సంబంధించి ఎంత భూమిని ఆక్రమించుకున్నారు ఏంటనేది స్టడీ చేసి వెంటనే యాక్షన్ తీసుకోండి తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలపై కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా మనం మనం చూసాం మల్లారెడ్డి మాజీ మంత్రి ఆయన గిరిజనుల భూమిని ఆక్రమించుకొని చేశారు చాలా ఇష్యూ అయింది అది ఇట్లాంటి నేపథ్యంలో తాజాగా ఆ జాబితాలో ఈయన కూడా చేరారు ఉపేందర్ రెడ్డి మన నిజామాబాద్లో జీవన్ రెడ్డి వాళ్ళు చాలామంది ప్రభుత్వ భూములు లీజుకి తీసుకోవడం లేదా ఆక్రమించుకోవడం ఇట్లాంటి వ్యవహారాలు చేస్తున్నారు దీనికి చెక్ పెట్టాలి అని ఉపేందర్ రెడ్డి ఆయనపై కేసులు నమోదు చేశారు ముఖ్యంగా త్వరలోనే జైలుకు కూడా వెళ్ళబోతున్నారనేది ప్రచారం అయితే బాగా జరుగుతుంది దానికి సంబంధించి నాలుగు వందల నలభై ఏడు ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ సెక్షన్లతో పాటు సెక్షన్ త్రీ ఆఫ్ పీడీపీ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు పీడీపీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రజా ప్రభుత్వ భూములకు అలాగే ప్రజలకు చెందాల్సినటువంటి భూముల్ని డ్యామేజ్ చేయడం ఆక్రమించుకోవడం కింద కూడా కేసులు నమోదు చేశారు అంటే ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు వాలిపోవటం ఎందుకంటే అధికారంలో ఉంది పార్టీ తమ పార్టీ ఎవరేం చేయలేరు కదా ఇక పెద్దల అండదండలు అదేమో పేదలకు చెందాల్సినటువంటి భూమి ఆ భూమిని కాస్త ఈ సార్ గారు కాజేసేశారు ఎంతో కాలం నుంచి అనుభవిస్తున్నాడు ఆ భూమిని విచిత్రం ఏంటంటే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టేయటు వైన్ షాపులు కిరాణా షాపులు చిన్న చిన్న షాపింగ్ మాల్స్ రకరకాలుగా చేశారు ఇప్పుడు చేసింది ఏంటంటే రెవెన్యూ అధికారులు ఆయనపై కేసులు నమోదు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వ భూమిలో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటిని పడగొట్టి ఆ భూమిని స్వాధీనపరుచుకున్నారు అధికారులు అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి దీన్ని ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే శిక్షార్హులు అని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టినటువంటి సందర్భం ఇలా ఈ జాబితా ఇంకా పెరుగుతుంది మొన్న మల్లారెడ్డి జీవన్ రెడ్డి అట్లానే ఇప్పుడు ఉపేందర్ రెడ్డి మొత్తానికి ఒక్కొక్క రోజుకు ఒక పేరు యాడ్ ఆన్ అవుతూ వస్తుంది తనకైతే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరిని కూడా వదిలేదు లేదు ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అక్రమాలు జరిగాయి ఏ రకమైనటువంటి అవినీతి జరిగింది అనేది ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం మాట్లాడుకోవాలి ఎన్నో రకాల కంప్లైంట్లు అటు ప్రభుత్వ శాఖల్లో నుంచి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామం ఒక రకంగా రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా బీఆర్ఎస్లో అయితే ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని భయం భయంగా ఉన్నారట